ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. రజనీ బ్లాగ్స్ పల్లెటూరు అమ్మాయి. ఈరోజు నేను క్యాప్సికమ్ టమాటో కర్రీ చేస్తున్నాను. క్యాప్సికమ్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, క్యాప్సికము ఒక చిన్నవి 2 అన్నమాట. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మొత్తము. ఇంకా పోపుకు కూడా జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను. సో ఇప్పుడు మనం క్యాప్సికమ్ టమాటా చేశాను కదా, ఇదిగోండి. ఇలా అన్ని కట్ చేసి పెట్టుకుంటే తొందరగా ఈజీగా అవుతుంది మనం చేసుకోవడానికి. అన్నీ రెడీగా పెట్టుకుంటే త్వర త్వరగా చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? బాండిలో నూనె పెట్టుకొని కళాయి పెట్టుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. 2-3 స్పూన్స్ ఆయిల్స్ వేసుకున్నాను. ఆ తర్వాత సిమ్లో పెట్టుకుని మళ్ళీ పెట్టాను అనమాట. పచ్చిమిర్చి, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఆవాలు వేయాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేసాను, జీలకర్ర ఆవాలు నేను ఇందాక తీసి పెట్టుకున్నా కదా, మళ్ళీ అందులో వేసేసాను అనమాట. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ వేసేసాను కదా, కరివేపాకు. కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర ఆవాలు మొత్తం వేస్తాను. వేసుకొని ఒకసారి తిప్పుకుందాం. సో తిప్పుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటా. ఉల్లిపాయలు ఫస్ట్ మగ్గనిద్దాం. ఫస్ట్ కొద్దిసేపు కొద్దిసేపు బ్రౌన్ కలర్ వచ్చేలాగా చేద్దాం, చేసుకోవాలి. చాలా తొందరగా 5 మినిట్స్లో అయిపోతుంది కర్రీ. 5 మినిట్స్ అంటే ఉడకడమే కదా, ఆయిల్లో పెట్టుకుంటే త్వరగానే ఉడికిపోయింది కాబట్టి 5 ఆర్ 10 మినిట్స్లో అయిపోతుంది అది కర్రీ. మంచి చపాతీలోకి, అన్నంలోకి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పసుపు వేసాను, పసుపు వేసి ఒకసారి తిప్పుకొని అక్కడ చిందరవందరంగా ఉంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. నేను చదివాను, టమాటాలు కూడా వేసాను కొంచెం బ్రౌన్ కలర్ రాగానే. టమాటాలు కూడా వేసేసి ఇంకా ఫ్రై చేసుకుంటాను. కొంచెం సాల్ట్ వేసి, ఎప్పుడైనా మనం టమాటా, ఉల్లిపాయ ఏదైనా సరే తొందరగా వేగిపోవాలంటే ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోయిద్ది. టమాటా అయినా ఉల్లిపాయ అయినా తొందరగా అయిపోతుంది అనమాట ఉప్పు వేసుకుంటే. అందుకే నేను ఉప్పు వేసుకొని త్వరగా చేశాను అనమాట. బాగా రెండు అన్నీ కలిపేలా ఒకసారి బాగా తిప్పుకుంటూ ఉండాలి, మళ్ళీ కింద మాడకుండా ఉండడానికి. కొంచెం మగ్గనివ్వాలి, అందుకే మూత పెట్టేశాను. ఇప్పుడు క్యాప్సికమ్ చూసారా, ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను. మూత పెట్టుకొని ఉన్నాను. కొంచెం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసి పెట్టుకున్నాను. అది వాడ అది హోమ్ మేడ్ అనమాట. నేను అల్లము, వెల్లుల్లిపాయలు తీసుకొచ్చి బాగా అల్లం కడిగి ఇంకా పైకి చెక్కు తీసేసి నీట్గా ఇంట్లో చేసుకున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెమే చేసుకున్నాను. 10 డేస్కి ఒకసారి చేసుకుంటాను, 1 మంత్ లాగా కాకుండా. ఎండుల్లిపాయ వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. కొంచెం మగ్గింది టమాటా, టమాటా మగ్గింది, టమాటా ఉల్లిపాయ మగ్గింది. వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసేస్తున్నాను. ఒకసారి మొత్తం కలుపుకొని వేసేసుకుంటే ఇప్పుడు మనం కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చాక కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. నేను ఎక్కువ వాటర్ వేయలేదు, కొంచెం వేసాను దగ్గరికి వచ్చి ఇలా వేసాను.
టమాటా ఉంది కదా గుజ్జులాగా వస్తుంది, చపాతీలోకి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఇది క్యాప్సికమ్ చిన్న స్పూన్స్తో సహా అట్లా వేసాను అనమాట, ఎక్కువ వేయలేదు. అలా కొంచెమే వేసుకున్నాను, వాటర్ ఎక్కువ వేసుకోలేదు, వాటర్ వాటర్ నేను చేసుకోలేదు, కొంచెమే వేసుకున్నా. అందులో ఇప్పుడు కారం ఉప్పు వేస్తాను, ఇందాక ఉప్పు కొంచెమే వేసాను కదా, ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను, కారం వేసుకున్నాను, తర్వాత ఉప్పు. కారం ఉప్పు వేసాను కదా, ఒకసారి మళ్ళీ తిప్పుకొని వాటర్ కలుపుకొని కొంచెం తిప్పుకుంటున్నాను. ఉప్పు కారం వేసాను కదా కలుపుకోవడానికి. ఇప్పుడు మూత పెట్టేసుకొని చేసుకుంటే సరిపోతుంది, కొంచెంసేపు మగ్గిస్తే బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి మగ్గిపోయింది, బుడగలు వస్తున్నాయి చూడండి. నేను పోసింది కొంచెమే కదా పల్స్ అది పులుసు, పులుసు కాదు వాటర్, ఎందుకంటే టమాటాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. తర్వాత నేను చింతపండు కూడా వేసాను దాంట్లో, కొంచెం చింతపండు వేసాను, చిక్కగా చేశాను అన్నమాట. ఫ్రెండ్స్ ఇలా వచ్చింది ఫైనల్గా, దగ్గరికి అయిందన్నమాట. బాగుంది చూడటానికి, యమ్మీ యమ్మీగా ఉంది, యమ్మీ యమ్మీ ఫుల్ యమ్మీ యమ్మీగా ఉందన్నమాట. చాలా బాగుంది, అన్నంలో కానీ చపాతీలోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా ఇలా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రజనీ బ్లాగ్స్ పల్లెటూరు అమ్మాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.